సార్, ఇప్పుడు వాడి వేడిక అసెంబ్లీ అయితే జరిగింది, ఈ ఊపు ఇదే 10 రోజులే ఉంటుందా లేదంటే 5 సంవత్సరాలు అలాగే ఉంటుందా? నువ్వు అసెంబ్లీలో ఊపు ఎట్లుంటుందో అసెంబ్లీ నడిచేటప్పుడే ఉంటుంది. శ్వేతపత్రం గురించి అంటే బయట కూడా మీరు సిబిఐ అంటున్నారు, అంటే ఊళ్ళో అసెంబ్లీలో ఉన్నప్పుడే ఉంటుందా లేదంటే తర్వాత కూడా జరుగుతుందా అని? మేము స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి గతంలో సంబంధాలు ఉండే, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఎన్నికల్లో కూడా పోటీ చేసినాయి, కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం పార్టీకి ఈ ముగ్గురికి అవినాభావ సంబంధం ఉన్నది. ఒకరు చేసినటువంటి తప్పు మీద ఇంకొకరు ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయటకు తీసే దమ్ము లేదు వాళ్ళకు. మేము అందుకే ఏమన్నామనంటే, గతంలో రాష్ట్రం ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అనేక సందర్భాల్లో ఒక డిమాండ్ చేశారు, కేంద్ర ప్రభుత్వం మాకు సహకరిస్తలేదు సిబిఐ ఇంక్వైరీ చేయాలన్నారు. ఆ రోజు వ్యక్తిగతంగా పార్లమెంటు సభ్యునిగా ఏజెన్సీల దగ్గరకు పోతే మీరు ఇచ్చినటువంటి మాటకు చట్టంకు లోబడి లేకుండే కాబట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రానికి ఉత్తరం రాయమంటున్నాం. మీకు నిజంగా ఇంక్వైరీ కావాలి కదా, జరిగినటువంటి వాటి విషయంలో లోతుగా విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలి కదా, ఆ రకమైనటువంటి ఆలోచన మీకు ఉన్నప్పుడు మీరు నేరుగా కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఉత్తరం రాయండి, మా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఫలానా ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరిగింది, గత పాలకులు ఫలానా దాంట్లో అవినీతి చేసినారు కాబట్టి సిబిఐ అయితే నిష్పక్షపాతంగా జరుగుతుందని అంతా కూడా భావిస్తున్నారు కాబట్టి మీరు వెంటనే సిబిఐ ఇంక్వైరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తరం రాస్తే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని కూడా ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. అంటే ఈ మేడిగొట్టకు సంబంధించి లేదంటే కరెంట్కి సంబంధించి కూడా ఈ ఒక ఈ రెండింటిలోనే పట్టించుకునే అవకాశం ఉందా లేదంటే వేరే వాటి మీద కూడా చర్చలు జరుపుతారు? చాలా విషయాలు, అసలు విద్యుత్తుకు సంబంధించినటువంటి సంస్థల ఒప్పందాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్లాంట్ల నిర్మాణంలో ఉత్పత్తి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణంలో విషయంలో కావచ్చు, బయట 5.5-6 కోట్లకు మెగావాట్లకు ఒక కిలో 1 మెగావాట్కు కరెంటు ఉత్పత్తి అయితే 1 మెగావాట్కు ప్లాంట్ నిర్మాణం చేయడానికి ఖర్చు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి సంస్థలు 9 కోట్లు దాటినాయి, 1 మెగావాట్కు 3 నుంచి 4 కోట్ల వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఆ 3 నుంచి 4 కోట్లు ఒక్కొక్క మెగావాట్ కంటే దాదాపు 10,000 మెగావాట్లు ఈ రాష్ట్రంలో కొత్తగా ఉత్పత్తి చేసినామని చెప్పినటువంటి గత ప్రభుత్వం, 10,000 కోట్లు అని అంటే 1 మెగావాట్కు 4 కోట్లు అంటే దాదాపు 40,000 కోట్లు దాంట్లోనూ తేడాలు ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే జరిగినటువంటి ప్రతి విషయం మీద ప్రతి అవినీతి మీద విచారణ జరపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్. ఫైనల్గా రాబోయే ఎంపీ ఎలక్షన్లో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వెళ్తారా లేదంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలో ఎవరైనా సారథ్యం వహించే అవకాశం ఏమైనా ఉన్నదా లేదా బండి సంజయ్ వచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా? రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటిది జాతీయ పార్టీకి సంబంధించినటువంటి విషయాల మీద ఎమ్మెల్యేలుగా మేమేం మాట్లాడే పరిస్థితి ఉండదు. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు 8 మంది శాసనసభ్యులు గెలిచినాం, రేపు జాతీయ నాయకత్వమే అన్ని విషయాలు చూసుకుంటే తప్పితే మాకున్నటువంటి పరిధి మా అసెంబ్లీ నియోజకవర్గం లేదా మా జిల్లా రాష్ట్ర పార్టీ ఏదైనా బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను నిర్వహించడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV తెలుగు.